జయ జయ సాయి ने देवा माजे वेडी वाकुडे नामे भव पाशहते अपोयतडे तुकाराम येमनि बोधिंचाडंटे मेमु चेय्यु नी नामस्मरणलो साईनादा मेमु चेस्तुन्नटुवंटि नी नामस्मरणलो एदैना तप्पुलु उन्नट्टयिते ఆ యొక్క తప్పులన్నిటినీ కూడా తప్పులన్నీను ఈయన ఉన్నట్టయితే ఆ తప్పులన్నీ కూడా నీవు ఒప్పులుగా భావించి మమ్మ కరుణించి సంసార బంధముల నుండి విముక్తిని గావించమని బాబావారిని ప్రార్థించుకుంటున్నాం. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఆరతి పాడుతూ ఉంటారు. ఇది మొదటి హారతిలో మనం 4 రోజుల నుంచి చెప్పుకున్నాం, అవి పూర్తి చేసుకున్నాం. మనం నిరంతరము సాయినాథుని యొక్క నామం జపించగా జపించగా ఆయన అనుగ్రహంతో తప్పులన్నీ కూడా ఒప్పులుగా మారుతూ ఉంటాయి, మనకి అలవాటు ఉంటుందన్నమాట. సాధన ప్రారంభించకపోతే ఎట్లా చెయ్యాలి? మా గురుదేవులు సాయిదత్త పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ శ్రీ స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి పవిత్ర పాదం సాష్ట నమస్కారాలు సమర్పించుకుంటూ ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ సీతారామచంద్రభ్యో నమః, ఓం శ్రీ దత్తనాగ సాయినాథాయ నమః. మాకు జన్మనిచ్చినటువంటి మాతృదేవత పితృదేవతల పవిత్ర పాదం సాష్ట నమస్కారాలు సమర్పించుకుంటూ సాయి బంధువులారా, నిన్న బాబావారి యొక్క పటమునికి ఆయనకి భేదం లేదని చెప్పుకున్నాం. శ్యామగారి యొక్క కథలు మనకెంతో ఆనందాన్ని కలుగజేసినాయి. మరి ఈరోజు అద్భుతమైనటువంటి బాబా శక్తిని తెలుసుకుందాం. ఒకసారి బాబా దగ్గరికి 4 వేద పండితులు వచ్చారు. వాళ్ళ వేదంలో బాగా నిష్ణాతులు. బాబాకి ఏం తెలియదు, ఆయన ఏదో ఒక యోగి, కానీ బాబాకి వేదం ఏం తెలియదు అనే భావంతో ఉన్నారు వీళ్ళు. 4 వచ్చి బాబాకి నమస్కారం చేసి మేము పలానా చోట నుంచి వచ్చాం పండితులు అన్నారు. అప్పుడు బాబా వాళ్ళని, నాయన మీరు వేద పండితులు కదా, చక్కగా వేద పఠనం చేయండి వింటానన్నారు. వీళ్ళకి అహంకారం ఉంది, ఈయన తురకవాడు, నోటుకొచ్చింది చెప్పేవాడు, ఈయనకి వేదం గురించి ఏం తెలుసు అన్నట్టుగా నిర్లక్ష్య భావంతో మొదలుపెట్టారు. 4 ఒక అతనే వేదం ఏదో చదువుతున్నాడు, ఏం అర్థం కావటంలా, 3 ఏం మాట్లాడకుండా నుంచి ఉన్నారు. కాసేపటికి వీళ్ళకి అర్థమైంది, వాళ్ళలో ఉన్న అహంకారం వల్ల మంత్రం చెప్పలేకపోతున్నామని బాబా పాదాల మీద పడి నమస్కరించి అహంకారం తీశారు. అప్పుడు బాబా ప్రారంభించమన్నారు, వేద పఠనం ప్రారంభించారు. ఒకే కంఠంతో 4 ఒకే వరుసలో వచ్చింది, ఒక్కంఠమా అక్కడ వినిపిస్తుంది అన్నట్టుగా 4 కూడా ఏకకంఠంగా ఒక తప్పు కూడా లేకుండా బాబా ఆశీస్సులతో చక్కగా వేదపారాయణం చేశారు. వేదములకే నిలయం సాయినాథుడు, ఆయనకి తెలియందే ఉంది. ఇలాగే పండితుల అహంకారంతో ఉన్నప్పుడు ఆనాడు నృసింహ సరస్వతి స్వామి కూడా అహంకారాన్ని తొలగించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గురు చరిత్రలో. ఇదిగో సాయి సచరిత్రలో కూడా ఈ పండితుల యొక్క అహంకారాన్ని తొలగించారు సాయినాథుడు. అలాగే సర్వదేవతా స్వరూపుడు సాయినాథుడు అని చెప్పుకున్నాం నిన్ననే. ఇదిగో ఈ కథ వినండి,
ఆయన యొక్క అద్భుతమైన శక్తి ఎలా ఉంటుందో మనందరికీ అర్థమవుతుంది. సాయిబాబా అంటే కనిపించే 3.5 మూరల శరీరమే కాదు, ఆయన పరాత్పర శక్తి. ఇదిగో కథ వినండి. కాకాజీ వైద్య, ఈయనది నాసిక్ జిల్లా వని గ్రామం. నాసిక్ జిల్లా వనిలో ఎత్తైన కొండపై అమ్మ జగన్మాత సప్తశృంగీదేవిగా అవతరించింది. గ్రామ గ్రామాన్నే దేవతలు ఉంటారు, ప్రతి ఇంట్లోనూ ఒక ఇలవేలుపు ఉంటుంది, ఆ యొక్క గృహదేవతగా ఉంటుంది ఇంట ఇలవేలుపుగా. అలా ఈ అమ్మ జగన్మాత సప్తశృంగీదేవిగా వనిలో అవతరించింది. 500 మెట్లు ఎక్కిన తర్వాత కనిపిస్తుంది అమ్మ. గంధ సింధూర రంగుతో, చిరునవ్వు మోముతో, అనేక ఆభరణములు ధరించి, ఆయుధములు కూడా ధరించి అమ్మ జగన్మాత సప్తశృంగీదేవిగా వనిలో ఉంది. ఆ యొక్క అమ్మవారి ఆలయంలో పూజారి కాకాజీ వైద్య. ఈయనకు ఉన్నట్టుండి అనేక సమస్యలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు. కలియుగలో మానవుడు దేన్నన్నా దాటగలడు, ఆర్థిక సమస్యలు ఉంటే మాత్రం దాన్ని దాటడం చాలా కష్టం. మరి ఈ యొక్క పూజారి గారికి ఆర్థికంగా ఇబ్బంది రావటంలో ఇంట్లో సమస్యలు వచ్చినాయి, బయట సమస్యలు. రోజు చికాక్గా ఉంటున్నాడు. అమ్మ జగన్మాత సప్తశృంగీదేవి, ఈ బాధలు భరించలేకపోతున్నానమ్మా, ఈ బాధలు భరించే కంటే ఆత్మహత్య చేసి చనిపోవాలనుకుంటున్నా, కానీ వేదపఠనం చేశాను గనక ఆత్మహత్య అనేది మహాద్వోషం, ఈ శరీరంతో బాధలు అనుభవించాలని తెలిసిన వాడిని గనక ఆత్మహత్య చేసుకోలేకపోతున్నానమ్మా, ఈ బాధలు భరించలేకపోతున్నాను తల్లి అని చెప్పి అమ్మను ప్రార్థించి నిద్రపోయాడు. ఆ సప్తశృంగీదేవి దర్శనమిచ్చింది. ఆ దేవి దర్శనమిచ్చి, నాయనా సాయిబాబా దగ్గరికి వెళ్ళు, నీకు స్వస్థత చేకూరుతుంది, నీ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పింది అమ్మ. ఇంతలో మెలకు వచ్చింది. సాయిబాబా ఎవరు, సాయిబాబా ఎవరని ఆలోచన చేశాడు. బహుశా ఆ నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వరుడే సాయిబాబా అనే భావంలో చెప్పుంటుందమ్మని ఈయన గారు తిన్నగా నాసిక్కి వెళ్ళి ఓ 10 రోజులు ఉన్నాడు. ప్రతిరోజు వేకువజామునే నిద్రలేసి రుద్రం పఠించి అభిషేకం చేశాడు. 10-15 రోజులు దాటింది. మనశ్శాంతి అయితే ఏం దొరకలే, మనసుకు శాంతి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరలా తన ఊళ్ళోకి వచ్చి మరలా అమ్మవారి యొక్క పూజలు చేస్తూ, అమ్మ సప్తశృంగీదేవి నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్ళాను, నా మనశ్శాంతి ఏమీ దొరకలేదు అన్నాడు అని బా అమ్మకి విన్నవించుకున్నాడు, మొరబెట్టుకున్నాడు, మరలా నిద్రపోయాడు. అమ్మ స్వప్న దర్శనమిచ్చి, నాయనా నిన్ను వెళ్ళమన్నది త్రయంబకేశ్వరుడి దగ్గరికి కాదు, ఆ త్రయంబకేశ్వరుడు నా శక్తి అందరి శక్తితో కలిసినటువంటి ఒక స్వరూపంగా మానవాకారంలో కోపరగాం తాలూకా షిరిడీలో ఉన్నాడు, ఆయనే సాయిబాబా, అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్పింది. మెలకులోకి వచ్చాడు. ఓహో, కోపరగాం తాలూకా షిరిడీలో సాయిబాబా ఉన్నారా, షిరిడి వెళ్ళాలి. ఈయన అమ్మవారికి పూజలు చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కోపరగాం తాలూకా షిరిడి వెళ్ళాలి, సాయిబాబాను చూడాలి. అమ్మ చెప్పింది నాకు, మా అమ్మ సప్తశృంగి చెప్పింది, వెళ్ళాలి వెళ్ళాలని తీవ్రమైన కోరికతో ఉన్నాడు. ఎవరైతే తీవ్రమైనటువంటి కోరికతో సద్గురువుని దర్శించాలని తీవ్రమైన కాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ సద్గురువే దారి చూపిస్తాడు. మనం అంటాం, నేను ఫలానా యోగిని దర్శించాను, ఫలానా మహాత్ముని దర్శించానని. మనంతటా మనం దర్శించలేం, మన శక్తి చాలదు. ఆ మహాత్ముని యొక్క అనుగ్రహం మనపై ఉంటేనే వెళ్ళగలుగుతాం, తప్ప లేకపోతే వెళ్ళలేము. ఒక షిరిడి సాయిబాబాయ్ కాదు, భగవాన్ రమణ మహర్షి గారు కానీ ఎందరో మహాత్ములు. ఆ మహాత్ముల్ని మనం దర్శించాలంటే వాళ్ళ అనుమతి పొందాలి. ఈయన షిరిడి వెళ్ళాలి, సాయిబాబాని దర్శించాలి, ఇదే చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా అక్కడ షిరిడిలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇట్లా ఉండగా షిరిడిలో ఆ మధ్యనే కాశీ వెళ్ళొచ్చాడు కదా శ్యామ. ఇలా ఉండగా షిరిడి గ్రామానికి
ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడట. ఎవరి జాతకమైనా ఇట్టే చెప్పేస్తున్నాడు. అతను శ్రీమన్ గోపాలరావు బూటే గారి జాతకం కూడా చక్కగా చెప్పాడట. ఇది తెలుసుకుని శ్యామగారు వాళ్ళ తమ్ముడు బాపాజీ ఇద్దరు కూడా జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు జ్యోతిష్కుడు చెప్పాడట, శ్యామ మీ అమ్మగారు సప్తశృంగీదేవి భక్తురాలు, మీ ఇంట ఇలవేల్పు ఆ అమ్మ, నీ పసితనంలో అమ్మ మొక్కింది, అమ్మను దర్శించుకుంటా అని మీ అమ్మగారు మొక్కారు. తర్వాత మీ అమ్మగారు రెండు కుచములపై రెండు స్తనములపై తామర వచ్చింది, అమ్మా ఈ తామర తగ్గినట్టయితే నా బిడ్డకు పాలిస్తా, తామర తగ్గిన వెంటనే రెండు వెండి స్తనములు చేయించి కానుకగేస్తానని మొక్కింది మీ అమ్మగారు. ఆ రెండు మొక్కులు అలా ఉండిపోయినాయి, మొక్కి మీ అమ్మగారు తీర్చలేదు, ఆమె గతించారు. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. ఈ మొక్కులు తీర్చిన కారణం చేత నీకు నీ తమ్ముడు కుటుంబంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అని ఆ జ్యోతిష్కుడు చెప్పాడట. చెప్పగానే శ్యామారావు గుర్తొచ్చింది, నిజమే మా అమ్మగారు చాలాసార్లు చెప్పారు, ఆమె మొక్కులు తీర్చలేదు, నన్ను తీర్చమంది, ఆమె గతించాక పూర్తిగా నేను మర్చిపోయిన సంగతి అని చెప్పి ఆలోచన చేసుకుని వెంటనే క్షణమైన ఆలస్యం చేయకుండా బజారుకి వెళ్ళి రెండు వెండి కుచములు అంటే రెండు వెండి స్తనములు అమ్మవారికి చేయించి ఆ రెండు పట్టుకుని ద్వారకామాయికి వచ్చాడు. బాబా ఈ ద్వారకామాయి నా వణి, మీరే సప్తశృంగీదేవి, మా అమ్మగారు మొక్కారట, ఆ మొక్కు తీరుస్తున్నాను తీసుకోండి అని ఇచ్చాడు. అప్పుడు బాబా ఏమన్నారో తెలుసా, ఇప్పుడు బాబాలైతే ఇప్పుడు స్వామీజీలైతే కొంతమంది అమ్మవారి యొక్క రూపమని తీసుకొచ్చేమో, కానీ బాబా అలా కాదు. శ్యామ నీవు నాతో ఉండి నేర్చుకున్నది ఇదేనా, మీ అమ్మగారు ఆ అమ్మ సప్తశృంగీదేవికి మొక్కింది, మీ అమ్మ ఆ యొక్క సప్తశృంగీదేవి వారికి మొక్కును మొక్కింది, ఆమె మొక్కుబడి ఆమెకే చేరాలి తప్ప మనకు కాదు, నువ్వు మారు మాట మాట్లాడకు, వెంటనే ఈ యొక్క రెండు వెండి స్తనములు పట్టుకుని అమ్మ జగన్మాత అయినటువంటి సప్తశృంగీదేవిని దర్శించుకుని మొక్కును తీర్చుకురావయ్యా అని చెప్పాడు బాబా. ఎప్పుడైతే బాబా ఈ మాట చెప్పారో శ్యామారావు గారు ఏమి మాట్లాడకుండా ఈ రెండు వెండి స్తనములు పట్టుకుని తిన్నగా వణి వచ్చాడు. వణి వచ్చి ఆ యొక్క సప్తశృంగీదేవి ఆలయంలో పూజారి అయినటువంటి కాకాజీ వైద్య గారిని కలిశాడు. వెంటనే కాకాజీ వైద్య అన్నట్ట, బాబు తమ ఎక్కడి నుంచి వచ్చారు అని అడగగానే శ్యామారావు అంటున్నాడట, అయ్యా నాది కోపరగాం తాలూకా శిరిడి, శిరిడి నుండి మా అమ్మగారు మొక్కునేటువంటి మొక్కులు తీర్చడానికి వచ్చాను ఈ యొక్క సప్తశృంగీదేవి ఆలయానికి అని చెప్పాడట. వెంటనే కాకాజీ వైద్య ఆనందంతో కోపరగాం తాలూకా శిరిడి అయినా అక్కడెవరో సాయిబాబా గారు ఉన్నారట కదా, మాచిని గడ్డం చిరిగిన వస్త్రం తలకొక గుడ్డ కట్టుకుని చేతిలో పొట్టిపట్టి కర్ర ఉంటుందంట కదా, మాట మాటకి అల్లా మాలిక్ అంటారట కదా, ఆ యొక్క శిరిడి నుంచి వచ్చావా అని అడిగాట కాకాజీ వైద్య. అయ్యా పూజారి గారు ఆ శిరిడి నుంచి రావటం ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పేవే, ఆయన మా గురువు గారు, ఆయన వెళ్ళమంటేనే ఇక్కడికి వచ్చాను అన్నట్ట. ఎంత ఆనందంగా ఇద్దరు అలంగనం చేసుకుని అమ్మవారికి మొక్కులు తీర్చి చక్కగా భోంచేసి బాబా గురించి కొన్ని విషయాలు చెప్పండి అని అడిగాట కాకాజీ వైద్య శ్యామారావు గారిని. శ్యామారావు గారు చక్కగా బాబా గురించి అనేక విషయాలు చెప్పారు. మాట్లాడుకున్న తర్వాత వెంటనే క్షణమైన ఆలోచించకుండా శ్యామారావుతో కలిసి శిరిడీకి వచ్చాడు కాకాజీ వైద్య. చూసారా ఎంత అద్భుతం, బాబాను చూడాలని తీవ్రమైన కాంక్ష ఈయనకుంది, అందుకని బాబాగారే తన యొక్క ముఖ్యమైన శిష్యుడైనటువంటి ఆ శ్యామారావుని పంపించాడు. ఇరువురు కలిసి శిరిడీకి వచ్చారు. ద్వారకామాయి మెట్లెక్కాడు కాకాజీ వైద్య. బాబాగారితో ఏమి మాట్లాడలే, బాబాకి ఏమి చెప్పలే, ఏమి మాట్లాడక మునిపే బాబాను చూడగానే తన మనసంతా ప్రశాంతత చేకూరింది.
చాలా ఆనందపడ్డాడు. సుమారుగా 12 రోజులు ఉన్నాడు షిరిడీలో కాకాజీ వైద్య. 12 రోజులు ఎంతో ఆనందాన్ని పొందాడు. ఆనందం పొంది 12వ రోజున బాబా దగ్గర సెలవు తీసుకుని ఊదిని పట్టుకుని తిన్నగా ఊళ్ళోకి వచ్చాడు. బాబాకి ఏం విషయాలు చెప్పకుండానే మనసంతా ప్రశాంతత అయింది. ఊళ్ళోకి రాగానే తన బంధువులు ఎవరో వచ్చారు, మిత్రులు వచ్చారు, కాస్త ధన సహాయం చేశారు, ఉన్నటువంటి రుణములన్నీ తీర్చుకున్నాడు. కలియుగలో మానవుడు రుణ విముక్తుడయ్యాడంటే స్వేచ్ఛాజీవి కదా. హాయిగా ప్రశాంతంగా అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమయ్యాడు. చూసారా సాయి బంధువులారా, కేవలం తన కంటి చూపుతోనే ఈ యొక్క కాకాజీ వైద్య యొక్క జీవిత పరిస్థితినే మార్చేశాడు సాయినాథుడు. మనం ఏం చెప్పుకోకలేని బాధలు ఉన్నాయని అన్నీ ఆయనకి తెలుసు. మనకు కావలసిందల్లా నమ్మకము, ఓపిక. నమ్మకము, ఓపిక ఒక పక్కన ఉండాలి, సర్దా సబూరి ఉండాలి. రెండు ఉంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ విధంగా సర్వదేవతా శక్తి స్వరూపుడు అమ్మ జగన్మాత కూడా సాయిబాబాలోనే ఉందని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం సాయి బంధువులారా. అలాగే సాయిబాబా వారు గొప్ప మహనీయుడు. ఇదిగో ఈ కథ వినండి. దాసగణం ప్రయోగ వెళ్ళాలి, త్రివేణిలో స్నానమాడాలని కోరిక కలిగింది. కోరిక కలిగి పెట్టి సద్దుకు బాబా దగ్గరికి వచ్చారు. ఏమయ్యా గను, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు బాబా. అదే తమ అనుమతిస్తే ప్రయోగ వెళ్దామని త్రివేణి సంఘంలో స్నానమాడదామని అన్నాడు. ఓహో, నా అనుమతి కావాలా, పెట్టి సర్దుకు వచ్చావు కదా, ఇక నా అనుమతి దేనికి అన్నాడు. లేదు బాబా, నీ అనుమతి లేనిదే నేను వెళ్ళనన్నాడు. ఏముంది అక్కడ అన్నాడు. త్రివేణి సంఘం గంగ, యమున, సరస్వతి నదులు కలిసిన ప్రదేశం అన్నాడు. అప్పుడు బాబా అన్నట ఇక్కడ లేదా అన్నాడు. ఇక్కడే ఉంది బాబా, రాళ్ళు, ఇదిగో ముళ్ళు, రప్పలు అన్నాడు. సరేలే, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళురా అని ఆయన అన్నారు. బాబా వెళ్ళమన్నాడు కదా, అనుమతి ఇచ్చాడు కదా అని బాబా పాదాలకు శిరస్సును ఉంచి నమస్కరిస్తున్నాడు దాసగణ మహారాజు. ఒక్కసారిగా సమర్థ సద్గురు సాయినాథుని యొక్క 2 పాదాల బటనవేలు నుంచి గంగ, యమున, సరస్వతి నదులు కాలవలే పైకి పొంగుతున్నాయి. ఆ ముక్కంటి మహాదేవుని శిరస్సుపై ఉన్న గంగమ్మ, శ్రీ మహావిష్ణు పాదాల చెంత ఉన్న గంగమ్మ, సమర్థ సద్గురు సాయినాథుని యొక్క 2 పాదాల బటనవేలు నుంచి గంగ, యమున, సరస్వతి నదులు కాలవలే పైకి పొంగుతుంటే ఆ దృశ్యమును చూసి అక్కడ ఉన్న భక్తులంతా ఆశ్చర్యపోయారు, ఆశ్చర్య పొందుతూ ఉన్నారు. ఆశ్చర్యం పొందే సమయంలో దాసగణ మహారాజు ఒక్కసారిగా బాబాకు నమస్కరించి ఆ నీళ్లను తాను చల్లుకుని బాబా చుట్టూ తిరుగుతూ, దేవా సాయినాథా నన్ను క్షమించండి, ఇక్కడ లేదా మన ప్రయోగ, ఇక్కడ లేదా త్రివేణి సంఘం అంటే ఇక్కడే ఉంది రాళ్ళు ముళ్ళు రప్పులు అన్నాను. సాయినాథా, మీ పాదముల నుంచి గంగ, యమున, సరస్వతులు కాలవలో పైకి పొంగుతున్నాయంటే మీరున్నదే గంగ, మీలోనే గంగ, యమున, సరస్వతులు ఉన్నాయి, మీలో ప్రపంచంలో ఉన్న సర్వ తీర్థములు మీలో ఉన్నాయి కదా స్వామి, సర్వ దేవతలు మీలో ఉన్నారు స్వామి, ఒక్కసారి మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ భూమండలంపై ఉన్నటువంటి సర్వ తీర్థముల్లోని సర్వక్షేత్రాల్ని దర్శించినటువంటి పరమార్థం లభిస్తుంది. సాయినాథా, అజ్ఞానంతో మీ మాటలు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి. మీరున్నదే పండరి, మీరున్నదే అయోధ్య. సాయినాథా, సమర్థ సద్గురు సాయినాథా, ఈ దాసగణుని క్షమించండి అని 11 పంక్తుల్లో ప్రార్థనష్టకాన్ని పాడాడు. శాంత చిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయా సింధు. 11 పంక్తుల్లో ప్రార్థనష్టకాన్ని పాడి దేవాది దేవా సమర్థ సద్గురు సాయినాథా, శ్రీ మహావిష్ణు పాదాల చెంతన ఉన్న గంగమ్మ, ముక్కంటి మహాదేవుని శిరసుపై ఉన్న గంగమ్మ మీ పాదాల చెంతన ఉందంటే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాక ఇంకా ఎవరు? దేవా, ఇక ఈ గనుక ఏమి అవసరం లేదు, మీ పాద సేవనమే నాకు ఏకైక కర్తవ్యము. పాదములలో గంగ, యమునలను చూపించినవో వేణు మాధవుడా, రుద్రుడవు నీవేనయ్యా, ఓ సాయినాథ. పాదముల్లో గంగ, యమునలను, సరస్వతులను చూపించావు,
ఆ రుద్రుడు నీవే, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నీవే. ఓ విష్ణు స్వరూప సమర్థ సద్గురు సాయినాథ పాహిమాం పాహిమాం రక్షమాం అని చెప్పేసి బాబా పాదాలకు నమస్కరించాడు. సాయి బంధువులారా, చూచారు కదా, సాయిబాబా అంటే ఆ కనిపించే మూడున్నరల, ఆ మూడున్నర మూడల శరీరం మాత్రమే కాదు, సాయిబాబా అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పేసి రుజువు చేశారు. అలా జగన్మాత సప్తశృంగీదేవి, గ్రామాన ఉన్నటువంటి గ్రామదేవతలు కూడా బాబాలోనే ఉన్నారు. మనసారా స్వామిని పిలిస్తే ఏదో ఒక విధంగా మనల్ని ఆదుకుంటారు. ఎంతోమంది సాయి భక్తులు, సాయి బంధువులు బాబావారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి సమస్యల్ని అవలేలగా దాటుతూ ఉన్నారు. మనకు కావలసిందల్లా ఆయన పట్ల నిజమైనటువంటి నమ్మకము, భక్తి, విశ్వాసం కావాలి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. చక్కగా గంగ యమున సరస్వతి నదులను చూసాం గనక. ఉటా పాండురంగ ప్రభాత సమయోపాతల వైష్ణవాంచా మేళా గరుడ పారిదాటల. ఓ పాండురంగ, పాత్రకాలం అబుచున్నది, వైష్ణవ సమూహమంతా గరుడ స్తంభం వద్ద, ఆ యొక్క మహద్వారం వద్ద, ఆ గరుడ స్తంభం వద్ద నిలిచి ఉన్నారయ్యా సాయినాథ. తెల్లవారుజాము అయ్యింది, నీకోసం ఆ యొక్క వైష్ణవ సమూహం అంతా కూడా గరుడ స్తంభం దగ్గర నిలిచి ఉన్నారని భావం. మా గురుదేవులు సాయిదత్త పీఠాధిపతులు, పరమ పూజ్యులు శ్రీ శ్రీ స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి పవిత్ర పాదం సాష్ట నమస్కారాలు సమర్పించుకుంటూ, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వత్యే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ సీతారామచంద్రభ్యో నమః, ఓం శ్రీ దత్తనాగసాయినాథాయ నమః. మాకు జన్మనిచ్చినటువంటి మాతృదేవత, పితృదేవతల పవిత్ర పాదం సాష్ట నమస్కారాలు సమర్పించుకుంటూ, సాయి బంధువులారా, బాబావారికి ఇంత వయసు అని ఎవరూ చెప్పలేరు. ఇదిగో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది బాబాగారి యొక్క వయసు ఎంత అనేది. ఒకసారి బాబాగారు ఒక సన్నటి ఏరు, ఆ ఏటుగట్టుపై ఒక బండి బాట, బాటసారి నడవడానికి చిన్న బాట, అక్కడ ఒక చెట్టు మొదలు కూర్చున్నారు. అక్కడ చిలుముని పేల్చడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈలాగా ఒక కప్ప బేక బేకమని శబ్దం చేస్తుంది. బాబాగారు తన పనులతో అన్నాడు. ఈలాగా అలా వెళ్తున్న ఒక బాటసారి అక్కడ ఆగి బాబా దగ్గర కూర్చున్నారు. మరలా కప్ప బేక బేకమంటుంది. అప్పుడు బాబా ఆ బాటసారిని వెళ్ళి ఆ శబ్దం చూసిరమ్మన్నారు. అతను వెళ్ళాడు. చూసేసరికి పెద్ద నాగపాము కప్పను పట్టుకుంది, దాన్ని మింగే ప్రయత్నం చేస్తుంది. ఈ బాటసారి బెదిరించాడు పాముని. ఆ పాము ఒక్కసారిగా ఇతని మీదకి రాబోయింది. ఇతను కంగారు పడుతూ పరిగెట్టుకుంటూ బాబాను సమీపించి, దేవా సాయినాథా, అక్కడ ఒక నాగపాము కప్పను పట్టుకుంది, ఆ కప్ప చనిపోతుంది అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. ఆ పాము కప్పను చంపడానికి కుదరనే కుదరదు. నేను ఇక్కడుండగా ఆ పాము ఆ కప్పను ఎలా చంపుతుంది? ఆ కప్పకు నేను రక్షకుడిని, నేను రక్షిస్తానని మాటిచ్చాను పదా. ఆ బాటసారి అంటున్నాడు, వద్దు బాబా, అది పెద్ద బోవ, పొడవాంటి బోవ, నిన్ను నన్ను కూడా కాటేస్తుంది. నాయనా, వాడాజ్ఞ లేనిదే ఆకైనను కదలదు పద, నేను మాటిచ్చానంటున్నాను కదా పద. ఇరువురు వెళ్ళారు.
ఇంకొక గుటక వేయగానే కప్ప పాము కడుపులోకి పోతుంది, ఆహారం అయిపోతుంది. ఆ సమయంలో బాబా అక్కడికి వెళ్ళి తన చేతిలో ఉన్న పొట్టిపాటి కర్రను చూపిస్తూ, ఓ వీరభద్రప్ప, ఓ చండబస్పప్ప, కప్పగా పాముగా జన్మలెత్తి కూడా మీ కక్షాకార్పణ్యములు ఇంకా విడనాడరా? ఛీ ఛీ వీరభద్రప్ప, బుద్ధి లేదా? ఆ చండబస్పప్పకి నేను మాటిచ్చాను కదా, వెళ్ళు చిచి అవతలకి వెళ్ళు. ఎప్పుడైతే బాబా ఇలా చెప్పారో ఆ యొక్క పాము కప్పను వదిలింది, కప్ప మట్టిలో కలిసిపోయింది, పాము పొలంలో పోయింది. ఆ బాటసారి అడిగాడు, బాబా కప్పని చెన్నబసుపప్ప, పాముని వీరభద్రప్ప అని మీరు సంబోధించారు, చిచి వెళ్ళు పో అన్నారు, ఆ పాము వదిలేసింది ఏమిటిది అని అడిగాడు. ఒక్కసారి రామనామాన్ని జపించుకుందాం అందరం కూడా. ఓం సీతారామచంద్ర లక్ష్మణ సహిత భరత శత్రుఘ్న సహిత ప్రసన్నాంజనేయ స్వామికి జై. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శివానందాయ, సద్గురు సార్వభౌమాయ శ్రీ సాయినాథర్పణమస్తు. సర్వం శ్రీ సాయినాథర్పణ, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం దర్శనం.